స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథ మూవీ ఏ ముహూర్తాన షూటింగ్ మొదలు పెట్టారో గాని మూవీ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక రభస జరుగుతూనే ఉంది. ఈ సినిమా టీం కూడా అన్ని వివాదాలను ఎదుర్కొంటూ వస్తుంది. మొన్న పాటలో లిరిక్స్ బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని రచ్చ జరిగింది. అది సమసిపోయిన వెంటనే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ కి పాసులు పంచే విషయంలో మరో వివాదం చోటు చేసుకుంది. వేడుకకు ఇంకా ఒక రోజు దూరం ఉంది, కానీ ఇంతవరకు ప్రొడక్షన్ టీం వాళ్ళు ఫ్యాన్ పాసులు పంపిణీ మొదలు పెట్టలేదు. ఎప్పుడు చేస్తారో కూడా తెలియని అయోమయమైన పరిస్థితి ఉందంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరిపోదు అన్నా కూడా దిల్ రాజు ఈ విషయంపై పెద్దగా పట్టించుకోకపోవడంతో వారికి కోపం వస్తోందంట. అంతేకాకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పాసులు ఇచ్చి అనవసరమైన రభస ఎందుకు క్రియేట్ చేయించుకోవటం అనుకున్నారేమో, వారికి కూడా పాసులు ఇవ్వట్లేదంట. అయితే ఈ వేడుక జరిగే స్థలంలో ఎటువంటి డూప్లికేట్ పాసులు తావు లేకుండా బార్కోడ్ సిస్టమ్ పెట్టారు శిల్పకళా వేదిక వాళ్ళు. ఇలాంటి సిస్టమ్ డీజే సినిమా ఫంక్షన్ కు మాత్రమే కాదు, ఇంతకు ముందు అక్కడ జరిగిన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాకి అలాగే చాలా సినిమాలకు ఏర్పాటు చేశారు. వేదిక వద్ద గొడవలు జరహూరులో తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే వీలు పడుతుందని ఇలాంటి పద్ధతి అక్కడ ఏర్పాటు చేశారు. అందుకే పాసులు ఇంకా పంపిణీ చేయలేదని టాక్. అయితే ఈ ఫంక్షన్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ హైదరాబాద్ లో ఉన్నవారే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఉన్న దూరపు జిల్లాల వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్లే కాకుండా కర్ణాటక కేరళ నుండి కూడా ఫ్యాన్స్ వస్తున్నారు. వారందరికీ పాసులు అందలేదంటూ ఇప్పుడు గొడవ నడుస్తోంది. ఫ్యాన్స్ అయితే ఈ విషయంతో చాలా హర్ట్ అయ్యారు. మరి రేపు ఆడియో వేడుకలో బన్నీ వీళ్ళందరినీ ఎలా కూల్ చేస్తారో చూడాలి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Yeah.